హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మనం పాన్ కార్డుకు మన ఆధార్ కార్డుని ఎలా లింక్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. అది కూడా రెండు పద్ధతుల ద్వారా చేయొచ్చు ఫ్రెండ్స్, ఒకటి ఆఫ్లైన్ ఫ్రెండ్స్, ఇంకోటి ఆన్లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా ఆఫ్లైన్ గురించి నేర్చుకున్నాం ఫ్రెండ్స్, ఎలా యాడ్ చేయొచ్చు అనేది. చాలా ఈజీ ఫ్రెండ్స్, మనకు వాళ్ళు పాన్ కార్డు వాళ్ళు మనకు 2 నెంబర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు 5676678 అనేది, లేదా 5616 ఈ రెండిట్లోని ఏ నెంబర్స్కైనా కానీ మనం ఈజీగా మన ఆధార్ కార్డు నెంబర్ను అటాచ్ చేయొచ్చు ఫ్రెండ్స్, మన పాన్ కార్డుకు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ముందుగా 5616 అని చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, 5616 నెంబర్కు ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం మన పాన్ కార్డుకు మన ఆధార్ కార్డు లింక్ చేయొచ్చు ఫ్రెండ్స్, వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ తోటి. ఇక్కడ నేను క్యాపిటల్ లెటర్స్ తోటి యుఐడి పాన్, అలాగే మీ 12 డిజిట్స్ పాన్ కార్డ్ సారీ ఫ్రెండ్స్, మీ 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, స్పేస్ ఇచ్చి. ఇక్కడ నేను 1 2 3 4 5 6 7 8 9 0 1 2 అలాగే మన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం స్పేస్ ఇచ్చి మన పాన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటాం ఫ్రెండ్స్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చూసాక ఫ్రెండ్స్ ఎలా ఇచ్చానో, ఫస్ట్గా మనం యుఐడి పాన్ అనేది క్యాపిటల్ లెటర్లో రాసి తర్వాత స్పేస్ ఇచ్చి మనం 12 డిజిట్స్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి, అలాగే స్పేస్ ఇచ్చి మన పాన్ కార్డ్ నెంబర్ కొట్టేసి మనం డైరెక్ట్ సబ్మిట్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. దీని ద్వారా మనకు రూపాయి కూడా ఖర్చు పడదు ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్ ఎంత ఈజీగా మనం మన ఆధార్ కార్డ్ నెంబర్ను పాన్ కార్డ్కి ఎలా అటాచ్ చేసామో ఫ్రెండ్స్. అలాగే ఇంకో నెంబర్ కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్, ఇంకో నెంబర్ వచ్చేసి 5676678 నెంబర్ కూడా మనం ఇదే విధంగా మన ఆధార్ కార్డుకు మన పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయొచ్చు ఫ్రెండ్స్. చూసాక ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అవ్వగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.